హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అమ్మా రాజశేఖర్ గారు కూడా చాలా జెన్యున్ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ పర్సన్. అవును. సో ఇలాంటి పర్సన్ మీద జబర్దస్త్ పవన్ ఒక కామెంట్ చేశారు. సో నన్ను కుక్కలాగా వాడుకొని ఏం చేయకుండా వదిలేశారు అమ్మా రాజశేఖర్ అని చెప్పి కూడా ఈ టైంలో ఎందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఏంటి మీ ఫ్యామిలీతో తనకున్న ఆ పరిచయం కానీ? పవన్ యాక్చువల్లీ తను 17 ఇయర్స్ అనుకుంటాను. మాకు యాక్చువల్లీ డాన్సర్స్కి మాకు ఒక వాటర్ బాయ్ అని ఉండేవాడు. ఓకే మేడం. ఆ అబ్బాయి లేడు షూటింగ్ అప్పుడప్పుడు, సారు ఖతర్నాక్ మూవీ చేస్తున్నారు. ఆ అబ్బాయి స్థానంలో మా మేనేజర్కి చెప్తే అలాగా పవన్ వచ్చాడు. సో ఎవరైనా వచ్చినప్పుడు ఒక 4-5 ఏళ్ళు అయ్యాకనే మనం వాడికి ఏదైనా ఛాన్స్ ఇస్తాం. వచ్చిన వెంటనే ఎవరు చేశారు? అవును. ఆ అబ్బాయి మాక్సిమం నాకు తెలిసి 6 నెలల్లో ఎంత ఉన్నాడు, 6 నెలల్లో క్యారెక్టర్ ఏమి ఇచ్చలేరు. వాటర్ బాయ్ అంతే, ఆ అబ్బాయికి శాలరీ ఇచ్చేటోళ్ళం. నేను వంట చేస్తున్నప్పుడు తన కాయగూరలు అవి కట్ చేసి ఇచ్చేవాడు. ఓకే. వాడుకోవడం అంటే ఇప్పుడు అమ్మా రాజశేఖర్, ఇప్పుడు పవన్ అనే వ్యక్తి మీకు ఎవరికి తెలియదు, ఉట్టి జబర్దస్త్గానే తెలుసు. ఇప్పుడు అమ్మా రాజశేఖర్ని యాడ్ చేస్తే ఆయనకి ఈయన ద్వారా ఫేమ్ ఏమైనా వస్తుందని వాడుకున్నాడా తప్పితే, ఈయన ఏదో 10 ఏళ్ళుగా చేసి వాడేసుకున్నాడు, అది చాలా రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. అంటే ఆ స్టేట్మెంట్ కూడా కుక్కలా వాడుకొని వదిలేశారు అన్నది చాలా హీనంగా ఉంటుంది. ఎక్కడైనా వినాలి, కుక్కలాగా అన్నాడా? ఏమో మరి బయట చాలా చెప్పచ్చు, అంత సీన్ లేదు, అక్కడ కామెంట్ చేసే అంత కూడా లేదు. మా దగ్గర ఉన్నంత వరకు బాగుండేవాడు. మీ దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో వర్క్ డాన్సర్గా కూడా చేయలేదు? డాన్సర్గా చేయలేదు. తను వాటర్ బాయ్ అండి, డాన్సర్స్కి మంచినీళ్ళు మా ఆయన ఇవన్నీ సెల్ ఫోన్ అవన్నీ క్యారీ చేసుకుంటూ షూటింగ్లో ఉండేవాడు. సో తనకు తగ్గట్టు ఆ శాలరీ అది ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు అసిస్టెంట్ బాయ్ ఎలా ఉంటారు అలాగే తను. ఓకే. సో కుక్కలాగా వాడుకున్నారు అనేది చాలా, తన కంటెంట్ జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి మా ఆయన్ని జోడించాడు. యాక్చువల్లీ ఒక వాటర్ బాయ్గా ఏం చేస్తారు, ఇంకా టైర్డ్ అయితే సార్కి మసాజ్లో అవన్నీ చేయాలి, మరి చేయాలి కదా, జీతం ఇచ్చినప్పుడు ఈ పనే చేస్తాం అని ఏమి ఉండదు కదా, ఏవో చిన్న చిన్నవి చేస్తుంటారు. నాకు గుర్తు కూడా లేదు ఆ అబ్బాయి ఎన్ని నెలలు ఉన్నాడు అన్న కూడా నాకు తెలియదు, అంతగా ఐడియా కూడా లేదు. సో హౌస్లో అమ్మా రాజశేఖర్ గారిని చూసాము, ఎలా ఉన్నారు ఏంటి అనేది, రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మేడం ఆయన? రియల్ లైఫ్లో కూడా హౌస్లో ఎలా ఉన్నారు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పుడు. అంటే వన్స్ అతను అక్కడ చూసిన తర్వాత అంత సెంటిమెంట్గా ఉంటాడు, అంత ఎమోషనల్ క్యాండిడేట్, అసలు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే వినాలి అని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీతో ఎలా ఉంటారు, షూట్లో ఎలా ఉంటారు, సెట్లో ఎలా ఉంటారు, హీరోలతో ఎలా ఉంటారు, హీరోయిన్స్తో ఎలా ఉంటారు? అసలుకి బయట చాలా యాక్టివ్గా ఉంటారు అందరూ. ఫ్యామిలీ పరంగా చెప్పండి, భర్తగా చెప్పండి. భర్తగా నాతో ఫ్రెండ్గా ఉంటారు, బయట ఏం జరిగినా నాతో షేర్ చేయటం, బాగా జోకులు వేసుకుంటాం ఇద్దరం, బాగా ఆట పట్టించుకుంటాం ఇద్దరం. దాని తర్వాత షూటింగ్లో అయితే చాలా స్ట్రిక్ట్ పర్సన్గా ఉంటారు. యాజ్ ఏ ఫాదర్గా ఎలా ఉంటారు పిల్లలతో? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ హౌస్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటారండి ఇంట్లో కూడా. ఎప్పుడూ జోక్స్ కానీ ఎమోషనల్గా కూడా చాలా వీక్ తను, నేనే స్ట్రాంగ్ ఎమోషనల్గా, తను చాలా వీక్. ఓకే. హీరోలతో? హీరోలతో కూడా ప్రొఫెషన్ కనెక్టివిటీ, ఆ బాండింగ్ ఉంటుందా రెగ్యులర్గా టచ్లో ఉండటం కానీ? ఎందుకంటే ఇండస్ట్రీలో అలా ఉంటేనే ఆఫర్స్ రెగ్యులర్గా ఉంటారు, పని అంటే పని అంతే. అంతవరకు హీరోయిన్స్తో? హీరోయిన్స్తో కూడా అంతే, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఇండస్ట్రీలో అందుకే అక్కడ ఏ బ్యాడ్ నేమ్ లేదంటారు? లేదు, మంచి గుడ్ నేమ్ ఉంది ఆయనకి. దానికి కారణం రాధా గారు కావచ్చా? మేబీ అనుకోవచ్చు. అంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీరేనంట కదా, అంతా చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి ఉందంట కదా. ఇప్పుడు కూడా అసిస్టర్ అలా ఏం లేదు ఆయన, పాపం అంతర్జాతీయ తాకిడి బయట వినిపిస్తా ఉంది బాగా. ఏమని రాధా గారిది మొత్తం ఇంట్లో? ఇంట్లో నేనే, బయట ఆయన అంత సీన్ ఏం లేదు, అంతేం లేదు, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇంతను మంచి ట్రిప్స్ వెళ్తారా మేడం? బాగా వెళ్తాం యాక్చువల్లీ. బాగా ఇష్టమైన ప్లేస్ ఇద్దరికి? ఇద్దరికి ఇష్టమైన ప్లేస్ అది, ఇద్దరు ఎక్కడ సిగ్గుపడుతున్నారంటే ఇష్టమైన ప్లేస్ ఇల్లేనండి. చెప్పండి. లేదు లేదు ఇల్లే.
అలా పర్టికులర్గా ఒక ప్లేస్ అని కాదు, నేచర్ని బాగా లవ్ చేస్తాం ఇద్దరం. బాగా మీరు బాగా వెళ్ళే ప్లేస్ ఏంటి మేడం బయట అవుట్ ఆఫ్ కంట్రీస్లో? బాగా వెళ్ళేది బ్యాంకాక్కే వెళ్ళాం చాలా సార్లు. ఇద్దరు 20 సార్లు వెళ్ళి ఉంటాం. బ్యాంకాక్ సింగిల్గా వెళ్తారు కదండి? ఆయనకిండండి, ఇద్దరం అటే తెగ వెళ్ళేటోళ్ళం. మాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, అక్కడ తెగ తినేసేటోళ్ళం, బాగా ఎంజాయ్ చేసేట. పెళ్ళి అయ్యాక ఎప్పుడన్నా ఇద్దరు కూర్చొని ఏదన్నా దేనివల్ల అయినా బాధపడ్డ సందర్భాలు ఏమన్నా? అలాంటివి ఏం లేవండి, బాధపడేంత సిచ్యువేషన్స్ చాలా ఉన్నా సరే మేము బాధపడం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లో కూడా. పర్సనల్ లైఫ్ లో కూడా బాధలు అనేటివి వస్తాయండి, కానీ అలా ఇద్దరం కూర్చుని ఇప్పుడు తన ఏడ్స్తే నేను ఓదార్స్తాను, నేను ఏడిస్తే తను ఓదార్స్తాడు, అంతే. ఇద్దరం ఒకేసారి చెప్పండి. మంచి ఫుడ్ లవర్ పాపం, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత. అవును పాపం, అసలు ఫిష్ అంటే చాలా ఇష్టం దానికి. వీళ్ళు ఎప్పుడు చూసినా లగ్జరీ ప్రాజెక్ట్ లో ఆ మటన్ చికెన్ తప్పితే పాపం దానికి ఫిష్ ఫిష్ లేకుండా అసలు తినరు. అయినా పంపించచ్చు కదా ఇంటి దగ్గర నుంచి, బట్టలు పంపించినప్పుడు దాంట్లో పెట్టేయచ్చు కదా కింద. ఏ లేదు, మళ్ళీ అక్కడ చెకింగ్స్ ఉంటాయండి, అలా ఏం పంపించలేం. పంపిస్తున్నారా మీరే వీక్లీ వీక్లీ? నేనే పంపిస్తాను. మనకు అర్థమైపోయింది నెక్స్ట్ వీక్ వద్దని చెప్తే అప్పుడు ఎలిమినేషన్ అని. అలా అలా ఉండదు మీకు, నేను మీతో పాటే అది చూసి అప్పుడే తెలుస్తుంది నాకు ఎలిమినేట్ అయ్యారా లేదా అని. ఓకే, నాకు ముందుకేం తెలీదు. ఓకే, అసలు తెలీదు మనకు ముందు. ఆ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాకనే వాళ్ళు బయటకు పంపిస్తారు. సో ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ వీక్ కానీ ఈసారి వీక్ కానీ? నెక్స్ట్ వీక్ అయితే మా ఆయన సేఫ్, ఆ అవతల వీక్ కూడా మా ఆయన సేఫ్, 2 వీక్స్ సేఫ్. ఎందుకంటే ఆయన గేమ్ ఆడుతున్నారండి, అంత వీక్ ప్లేయర్ కాదు తను, ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు. ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ పంపించి దాని తర్వాత మా ఆయన పంపించినా ఒక ఇది ఉంటుంది. ఒకవేళ మీ ఆయన నెక్స్ట్ వీక్ కానీ ఈసారి వీక్ కానీ పంపితే ఫేక్ ఎలిమినేషన్ అవుతుంది అనుకుంటున్నారా? ఫేక్ ఎలిమినేషన్ మంచి ఎలిమినేషన్ నేనేం అన్ను, ఎందుకంటే బయటకు వచ్చి ఓటింగ్ బాగా జరిగితే ఎలిమినేషన్ అవ్వరు కదా తొందరగా. యాక్చువల్లీ ఓటింగ్ వైజ్ మీరు వెళ్ళకండి బయట, ఇది ఫ్యాన్ బేస్డ్ ప్రోగ్రామ్ కాదు. సో బయట అందరికీ అభిజిత్ అభిజిత్, ఇంట్లో తను ఏం చేయట్లేదు. నోయల్ రాహుల్ ఇచ్చేస్తున్నారు, తనకి ఇంట్లో ఏం చేయట్లేదు. అఖిల్, వీళ్ళ ఇద్దరు కంటే కొంచెం బెటర్ అఖిల్. సో లాస్యా ఏం చేయట్లేదు, కానీ ఆ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళందరూ వేసేస్తే మరి ఆ అమ్మాయి ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? సోషల్ మీడియాలో బాగానే ఉంది. అఖిల్ అసలు ఎవరో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు, కానీ పిఆర్ టీమ్స్ బాగానే పనిచేస్తున్నారు ఆ బైక్. ఓకే, బికాజ్ ఆఫ్ మోనాల్ కావచ్చు ఆ లవ్ ట్రాక్ నడుస్తుంది బయట అంతే. ఏమో మేబీ పిఆర్ టీమ్స్ అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, మోనాల్కి అఖిల్కి అభిజిత్కి. అభిజిత్కి అందరికంటే హైయెస్ట్గా అభిజిత్, దాని తర్వాత లాస్యా గారు. లాస్యా లాస్యా కూడా ఇంట్లో ఏం చేయట్లేదు, కానీ తనకు ఫ్యాన్ బేస్ చాలా ఉంది పిఆర్. హరియానాకి పాపం తనకి హరియానాకి అంతగా లేదు, బట్ స్టిల్ అమ్మాయి లోపల ఎలా ఉందో దాన్ని బట్టి ఆడియన్స్, రియల్ ఆడియన్స్ ఉంది. హరికకి అమ్మాయి యూట్యూబ్ ఛానలే, బోల్ ఛానల్స్ లో అమ్మాయి. అమ్మాయి కూడా మెహబూబ్ ఇంట్లో చేస్తున్నాడు, పోనీ టాస్క్లైనా చేస్తున్నాడు కదా. స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసేది ఎవరెవరు? మా ఆయన, మెహబూబు, సోహెల్, అఖిల్. అంటే ఇప్పుడు సేఫ్గా ఏం పని చేయకుండా సేఫ్ అవుతుందంటే స్పోర్టివ్గా ఆడేది మీ ఆయన అవినాష్ బాగా క్లోజ్ అనుకుంటా. వాళ్ళిద్దరు కామెడీ సెన్స్ కూడా చాలా బాగుంది. ఇద్దరు బాగా పడింది లేచి ఇంకా ఇంకా రాలే నాకు తెలిసి అమరాశేఖర్ గారు బయటకి ఇంకా రాకూడదు. యాక్చువల్లీ తన ప్లేయర్ కాబట్టి తను ఉండాలి ఇంట్లో. నడిపించాలి, ఆ ఇది ఉంది మా ఆయనకి చెప్తున్నారంటే. తనకి తెలుసు కార్డ్ ఎప్పుడు ప్లే చేయాలి అని. సోహెల్కి అమ్మా రాజశేఖర్ గారికి మధ్యలో గొడవ అయినా ఎప్పుడు ఆ దోశ బ్యాటర్ లో ఎవరండి కరెక్ట్? మామూలుగానే సోహెల్ కి కొంచెం మీరు ఫస్ట్ నుంచి చూడండి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కనపడుతుంది మనకి హౌస్ లో. అవును, మొన్న కూడా మా ఆయన దొంగ అన్నాడు అని చెప్పి సోషల్ మీడియా అంతా మా ఆయన మళ్ళీ తిట్లు, ఈ డమ్మి రాజశేఖర్, మమ్మీ రాజశేఖర్, ఇంకా కన్నింగ్ వరస్ట్ ఈయన పంపించేయాలి ముందు హౌస్ లో నుంచి. జనాలు సోషల్ మీడియా మా ఆయన తొక్క, ఇలాంటి నిందలు హౌస్ లో లేదు యాక్చువల్లీ. వీళ్ళు క్రియేట్ సోహెల్ టీమ్ క్రియేట్ చేశారంటారా?
సోహెల్ టీము మిగతా పిఆర్స్ అంటే ఒక స్ట్రాంగ్ కంటెంట్ అన్ని బయటికి రానివ్వట్లేదు, వాళ్ళు తొక్కేస్తున్నారు. అనకు తొక్కేస్తుంటేనే అప్పుడు జనాలు ఏం చేస్తారు, ఓహో అవునా నిజంగానా, పక్క ఒక నలుగురు గుమ్మిగుడి ఒకే అతని మీద వేస్తారు అనుకోండి, ఆబ్వియస్గా జన నిజమే అనేసుకుంటారు. తను అందరికంటే చాలా స్ట్రాంగ్ కంటెండర్ మా ఆయన. నేను కూడా చూసినప్పుడు నాకు అనిపించింది, కానీ అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి అమ్మా రాజశేఖర్ గారికి? హౌస్ లో పో అన్నా కానీ పాపం నవ్వుతూనే ఉంటారు. అది అంతా పాపం మా కోసమే చేస్తున్నారు పాపం, ఆయన చాలా కష్టపడుతున్నారు. యాక్చువల్లీ ఆయన ఇంత అడ్జస్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అవునా? ఓకే. చాలా అసలు ఎన్ని నిందలు వేసినా ఆయన కొంచెం కామ్గానే ఉంటున్నారు, ఇంకా అది గ్రేట్. అంటే తనకి బయట ఒక ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరికి ఆ ఇమేజ్ లేదు, ఏనుకున్నంత ఇమేజ్ మిగతా వాళ్ళకి లేదు. సో ఆయనే సరే తను డౌన్ టు అర్త్ అని చెప్పి మామూలుగానే ఉంటున్నారు. ఆయనకు కూడా ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని రాంగ్ ప్రచారాలు. పెయిన్గా ఉందా? పెయిన్ అనే దానికంటే కోపం, జెన్యునిటీ లేదు. పెయిన్ ఎందుకండి, అక్కడ ఆడుతున్నారు ఆయన. ఈ వీటి కోసం నేను అంటుంది, పెయిన్ ఏం లేదు, జెన్యునిటీకి మంచి రీచ్ లేదు ఏంటి అని. అంతా ఈ మధ్యలో చేసే ఈ సోషల్ మీడియా వాళ్ళు తప్పితే, ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎప్పుడు షో స్టార్టింగ్ ఫస్ట్ డే ఏం చేశారు, అసలు ఆ కన్నింగ్ అని వస్తుందండి, కన్నింగ్ అని ఎక్కడ కనిపించింది నాకు అర్థం కావట్లేదు. కనిపించలేదు నాకు కూడా. డబుల్ స్టాండర్డ్ అన్నారు, మరి డబుల్ స్టాండర్డ్గా ఎప్పుడు వరస్ట్ అంటున్నారు, అంత వరస్ట్గా ఉన్నారా? ఏం వరస్ట్? అమ్మా రాజశేఖర్ వరస్ట్ కంటెంట్ అలా ఏం లేదు, అలా కూడా లేదు. సో వీళ్ళు సోషల్ మీడియాలో ఇలా జరుగుతుంది.